కురిసిన భారీ వర్షాలకు టీ నర్సాపురం మండలం అప్పలరాజుగూడెం పరిధిలో గల ఎర్రకాలు వాగు పొంగి పొర్లింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇక్కడి రైతులు మాట్లాడుతూ ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి దశాబ్ద కాలం క్రిందటే శంకుస్థాపన చేశారు, అప్పటి నుంచి ఎవరూ పట్టించుకోలేదని. ఇక్కడి రైతులకు ఇదే ప్రధాన మార్గం కావటంతో వారే సుమారు 7 లక్షల రూపాయలు పోగు చేసి తమ సొంత సొమ్ముతో చిన్నపాటి వంతెన నిర్మించుకున్నారని, ఇది చిన్నపాటి వర్షానికే పొంగి పొర్లుతుందని రైతులు అంటున్నారు. చుట్టూ తిరిగి సుమారు 25 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందని ఇకనైన అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించవలసిందిగా ఇక్కడ రైతులు కోరుతున్నారు. అదే గవర్నమెంట్ వంతున సపోర్ట్ చేస్తే వంతున కట్టించినట్లయితే రాకపోకలకు మంత్రం బాగుంటుందని చెప్పేసి మేము అందరం రైతులందరం ఈ చుట్టుపక్కల రైతులందరం విజ్ఞప్తి చేసుకుంటున్నాం గవర్నమెంట్కి. దయచేసి గవర్నమెంట్ సహకరిస్తారని కోరుకుంటున్నామండి. ఇది మీరు ఎంచుకున్నదేనా, గవర్నమెంట్ లేదు? ఇది గవర్నమెంట్ లేదు, మేము రైతులందరం కలిపి వేసుకున్న సప్లై అండి ఇది. అదే గవర్నమెంట్ అరేంజ్ చేస్తే కనుక కొంచెం ఫ్లేవర్ కొంచెం పెద్దగా వస్తుంది, మా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం అండి. వాగుతే ఇబ్బంది పడుతున్నామండి సార్. అటు పక్క చాలా కలతకి ఇటు రాదారి, ఇటు అచ్చారపేట, ఇటు ఏలూరు షార్ట్ కట్ అండి ఇది. అందరికీ అన్ని గ్రామాలకు సంబంధించింది రోడ్డు ఇది. ఈ రోడ్డు పట్టించుకుంటలేదు, రైతులు వేసుకున్నాం సప్ట మేము. అది మేమే దగ్గర ఆలోచన అసలైన పట్టుకున్నామండి. సరే వెళ్తాం, వాగు పెద్దగా వచ్చిన బట్టి వెళ్తా కొరట్లేదు. అది కూడా మాకు బ్రిడ్జ్ సెలెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్తాము కోరుకున్నామండి.